సారి టీమ్ లో ఇప్పుడు మనం ముందుకి వెరీ ఎంటర్టైనింగ్ రాకేష్ అండ్ సుజాత, లెట్స్ వెల్కమ్. జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సల సల నువ్వు తాకిత నన్ను పొంగే వరదై పోను. శ్రీముఖి ఇందాక నుంచి చూస్తుంది, అసలు నువ్వు మీరు ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు వస్తా? అది కాదు సార్, ఫ్రంట్ కవర్ చేస్తున్నాడు, వెనుక నుంచి నాకు అన్ని కనిపిస్తుంది. ఏమి చెయ్యవు చెయ్యలేవు అనేది చేయిపెట్టమా చేయిపెట్టమా. మేము అనబడి రాకేష్ సుజాత, మేమనే రాకేష్ సుజాత, అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. ఇప్పటికే మేము మొగుడు పిల్లలుగా భావిస్తున్నాము. మేమిద్దరం భార్యాభర్తలుగా అంటే త్వరలో కాబోతున్నామని కాబోతున్నామని ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఏం చెప్పినా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా నీ మీద చెప్తున్నా. నేను సరే కరియర్ ఉందిరా కొంచెం. సరే, అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో ఈ ప్రేమ గీతపై ప్రమాణం చేస్తున్నాం. ఈ ప్రేమ గీతపై ప్రమాణం అన్ని నిజాలే చెప్తారు. ఓకే, గో టు బోన్. నేను చెప్తా, ఫస్ట్ నువ్వు చెప్తా? నేను చెప్తా, ఫస్ట్ థ్యాంక్స్ చెప్తా, థ్యాంక్స్ చెప్తా. నేను రాకీని కలిసింది ఫస్ట్ న్యూస్ ఛానల్లోనే కలిసినాము ఇంటర్వ్యూలో. అయితే నేను ఫోన్ మాట్లాడుతుంటే మా పక్కన మా ఫ్రెండ్స్ అందరూ ఒక మాట అనున్నారు, ఫ్లడ్ చేస్తున్నాడేమో, బాగుంటుందా నీతో అట్లా మాట్లాడుతున్నాడేమో, అంత ఈజీగా ఎట్లా నమ్ముతావు నువ్వు అని చెప్పేసి నన్ను ఓ క్వశ్చన్ చేసినారు. అప్పుడు ఏం చేసినాను అంటే మా దాంట్లో ఉన్న ఒక యాంకర్తోని ఈయనకి కాల్ చేపించిన. అట్లా ఒక వారం రోజులు జరిగింది. ఎట్లా అంటాడు ఏంది అనేది నాకు తెలియాలే కాబట్టి సారీ నీకు దండం పెడతా. అట్లా చూడకు, నేను మాట్లాడని, నువ్వు అట్లా గురికాయని చూస్తే నాకు ఎట్లా అర్థమవుతుంది అంటే నేను ఆమెతో మాట్లాడించేటప్పుడు ఏంటంటే నువ్వు అనుకున్నది రాంగ్ అవుతుంది, మేబీ నేను ఇంతగానో ట్రస్ట్ చేసినాను అని అంటే నా నమ్మకమే నిజం అవుతుంది అని చెప్పి నిజంగా ఈయన ఆమెతో మాట్లాడిన విధానం కానీ తర్వాత వాళ్ళు నాకు ఈయన గురించి గొప్పగా చెప్పింది కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు నిలబెట్టినందుకు, నాకే కాకుండా నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళకు కూడా నమ్మకాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాకీ, ఐ లవ్ యూ సో మచ్ అబ్బా. సారీ, అది చాలా పెద్ద సారీ యాక్చువల్లీ. ఒకరోజు ఇంట్లో నైట్ షూట్ ఉందని చెప్పేసి నువ్వు పార్టీకి వెళ్ళినావు. నైట్ షూట్లో ఉంటాను, నాకు ఫోన్ మాట్లాడడానికి కూడా నాకు అవ్వదు, ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు అని చెప్పేసి ఫోన్ పెట్టేసినాడు, స్విచ్ ఆఫ్ చేసినాడు. నేను ఈయన డ్రైవర్లతో అసిస్టెంట్లతో నేను రెగ్యులర్గా నేను అడుగుతూ ఉంటా ఎక్కడున్నావు తమ్ముడు. అది అడిగినప్పుడు డ్రైవర్ ఏం చెప్పిందంటే అక్క అన్న పార్టీలో ఉన్నాడు, అసలు ఫోన్స్ ఏమి ఇవ్వద్దు అని చెప్పిండు అక్క సారీ అని చెప్పేసి అన్నాడు. నేనేం చేసిన, వాడికి ఫోన్ చేసి అవ్వలే, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పిన. సో వాళ్ళ ఇంట్లో తిని వచ్చిన తర్వాత ఒక పెద్ద యుద్ధం జరిగింది యాక్చువల్లీ. యుద్ధం కాదు, అమ్మకి హెల్త్ పాడైపోయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మకి, అమ్మకి చెప్పు అమ్మకి సారీ. ఐఎమ్ సో సారీ అత్తమ్మ. అంటే తిను అట్లా అబద్ధం చెప్పి షూట్లో ఉన్న విధానం నాకు నచ్చలేదు, నాతో ఫోన్ బంద్ చేయడం ఇంకా అస్సలు నచ్చలేదు, అందుకే మీకు ఫోన్ చెప్పాల్సి వచ్చింది. చాలు, అయిపోయినా అదే, అందుకే సారీ చెప్పిన. నీకు ఫస్ట్ నేను సారీ చెప్తా. నువ్వు కాళ్ళ మీద నడిచిన ఈ ఇండస్ట్రీలోనే కష్టపడి కారు కొనుక్కున్నావు, అది కూడా నా చేతే ఓపెన్ చేయించావు. 4-3 మంత్స్ నీ కారు వెనక డిప్ అంతా యాక్సిడెంట్ అయిపోయింది, అది గుద్దింది ఎవరో కాదు నేనే. అంటే ఆ నైట్ కార్ పార్క్ చేసేటప్పుడు వెనక నుంచి నువ్వు ఇట్లా ముందు పెడతావు, వెనక గుద్దింది నేనే, అది వీళ్ళ పైన వాళ్ళు చేశారని చెప్పి నేను కవర్ చేసి నేనే దగ్గర నిలిచేసి. ఏమాత్రం మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తున్నారా మీరు? 3 రోజులు ఏడ్చింది సార్, నేను దగ్గరే ఉన్నా, పక్కనే ఉన్నా. ఒక కారు కోసం అలా ఏడవడం ఏంటంటే తన ఎమోషన్తో ఆడుకున్నా, అది మాత్రం రియల్లీ ఐఎమ్ సారీ. అరే ఇంకేం పగలగొట్టావురా. ఇంకొక సారీ చెప్పాలి దీనికి, అంటే ఇది లైఫ్కి సంబంధించింది. ఇది అంటే నువ్వు వచ్చి ఇండిపెండెంట్గా ఒక ఇల్లు తీసుకొని ఇప్పుడు ఉంటున్నావు, ఇది ఆ ఇల్లు ఖాళీ అయిపోతున్నావు, అది కూడా కారణం నేనే అమ్మా. ఒక నైట్ రెండింటికి డోర్ కొట్టారు, డోర్ కొట్టారు అన్నారు కదా బ్యాచ్లర్స్, వాళ్ళు బ్యాచ్లర్స్ కానీ నేనే. ఊర్ని నీలో ఒక తెలియని సైకో ఉన్నాడు రా,
జస్ట్ ఏదో ఆ టైంలో ఐఎమ్ సారీ. థ్యాంక్స్ ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను నా కెరియర్ బిల్డ్ చేసుకొని ఇంకా నా లైఫ్లో పెళ్ళి లేదు, నేను ఒక ఫిర్చువల్గా ఆధ్యాత్మికంగా అరుణాచలం కాశీకి వెళ్ళి కాశీలో ఎక్కువ రోజులు ఉండడం, ఆ ఫిర్చువల్గా ఉన్న టైంలో తను నాకు పరిచయం అయింది. నా లైఫ్ని టోటల్లీ టర్న్ చేసింది. నువ్వు ఇది కాదు, నీ టాలెంట్తో పాటు నువ్వు ఒక తన దృష్టిలో నేను ఒక మెగాస్టార్ లాగా నన్ను ఇలా ఈ బట్టలు వేసి లేపింది యావరేజ్. నన్ను అందంగా చూసుకోవాలని తను ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఆ విషయంలో నన్ను మార్చావు, నా ఆలోచనలు మార్చావు, మా అమ్మకి నన్ను అందించావు. ఆ విషయంలో ఐఎమ్ థ్యాంక్స్. సో హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీగా ఉందాం. ఏ ఏడవదు సలసల నువ్వు తాకితి నన్ను పొంగే వరదైపోతా. ఓకే, సో జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. శివబాలాజీ గారు ఏం చెప్తాం, మొత్తం అన్ని అదే డొకాటి పనులే చేసినాడు. సుజాత ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఏంటి మైండ్ మార్చుకుంటావా లేదా? కానీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పక్కింటి తలుపు కొట్టావు. ఇప్పుడు ఊకునే కదా, అప్పుడు ఊకోను. ఎనీవే గాడ్ బ్లెస్ యు గైస్. థాంక్స్ అన్న. ఎస్ స్నేహ గారు, క్యూటెస్ట్ సారీ అండ్ థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు వెరీ క్యూట్ మీరు చెప్పిన విషయంలో, అండ్ మీరు హార్ట్ వెరీ జెన్యున్ గా చెప్పారు. ఐ రియలీ లైక్ దట్. పెళ్లికి తర్వాత కూడా ఇలా ఉండాలి హ్యాపీగా. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకు అది సైకో అనిపించలేదా డోర్ కొట్టడం? సారీ అందరు అన్ని చూస్తే ఇట్స్ ఆల్ నైట్ జరిగిన ఇన్సిడెంట్స్, నైట్ లో జరిగిన ఇన్సిడెంట్ గా చెప్తున్నారు. సారీ అండి, సారీలన్నీ నైటే జరుగుతాయి. సుజాత చూసుకో. ఎనీవే గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. మరి ఇక్కడ ఉన్న ఈ జంటలు మీకు ఎంత స్కోర్ ఇచ్చారు చూసేద్దాం. Out of there. Me andariki kuda thank you very much.